जिलो सर अरे उससे गए था याद नहीं है జిల్లా వ్యాప్తంగా ఓన్లీ మహిళలతోనే ఏర్పాటు చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు గత రెండు రోజులుగా అధికారులతో మాట్లాడి ఈ ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టి ఆ మహిళలతోనే ప్రతి గ్రామంలో చాలా ప్రాంతాల్లో కూడా ఆయన చేస్తున్నారు. గతంలో చెట్లు పెట్టేది ఎండిపోయేది మల చెట్లు పెట్టేది కానీ ఈరోజు నర్సరీలు ప్రతి గ్రామానికి ఒక నర్సరీ పెట్టే చరిత్ర ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ పెట్టే చరిత్ర ఇలా ఈ ప్రభుత్వాన్ని ఈ వేయడానికి కూడా ప్రతి నెల 1000 చెట్లకు 3000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇలా ఈ ప్రభుత్వాన్ని చెట్లు పెట్టడం గొప్ప కాదు చెట్లను సంరక్షించుకోవాలని చెప్పి పెద్ద వేయంత వరకు డబ్బులు నర్సరీలు నీళ్లకు ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరి ఒక విప్లవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు శోచించుకోం మహిళలు ఎక్కడైతే సంతోషం ఉంటారో మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ అన్ని బాగా జరుగుతాయి. కనుక ఇక 5 లక్షల ముక్కలు పెట్టడానికి శ్రీకారం చుట్టేందుకు మరి కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి మున్సిపాలిటీలో కూడా చైర్మన్ గారు మరి ఆ కౌన్సిలర్స్ అందరూ పిలిచి మరి ఒక్క మాట కార్యక్రమాన్ని కూడా ఒక్కబడిగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చెట్లు రోడ్డు అభివృద్ధి వైపుల ప్రతి ఖాళీ మంచిగా ప్రతి ఖాళీలో ఒక పార్క్ ఉన్నట్టు ఏర్పాటు చేయాలా కావాల్సిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి నేను ఏర్పాటు చేస్తాను. ఒక ప్రతి కాలనీలో ప్రతి వార్డులో ఒకటి పార్క్ 49 వార్డులకు 49 పార్కులు ఉండాలి. భారతదేశంలోనే అతిపెద్ద పార్క్ కేసీఆర్ అర్బన్ పార్క్ను కూడా మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. మరి ఇప్పుడే మద్రాసు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలిపించడం లైటింగ్ గురించి ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది వాటి వివరాలు కూడా మనకు వివరిస్తున్నాం.